ప్రియ శ్రోతలు ఈరోజు మన పాఠం యోవేలు గ్రంథం రెండో అధ్యాయం ఒకటి నుండి పదకొండో వచనం వరకు శ్రద్ధగా వినండి సియోను కొండ మీద బాకా ఊదండి నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయండి యహోవా దినము వస్తున్నదని అది సమీపమైందని దేశ నివాసులందరూ వణికెదరుగాక ఆ దినము అంధకారమయమై ఉంటుంది మహాంధకారం కమ్ముతుంది మేఘములు గాఢాంధకారం ఆ దినమున కమ్ముతాయి పర్వతాల మీద ఉదయకాంతి కనపడినట్లు అవి కనపడుతున్నవి అవి బలమైన ఒక గొప్ప సమూహము ఇంతకు ముందు అట్టివి పొట్టలేదు ఇక మీదట తరతరములకు అట్టివి పొట్టవు వాటి ముందర అగ్ని మండుతున్నది వాటి వెనుక మంట కాలుస్తున్నది అవి రాకమునుపు భూమి ఏదెను వనము వలి ఉండింది అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకున్నది ఏదీ విడువబడక భూమి ఎడారి వలె పాడైంది వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి రౌతుల వలె అవి పరిగెత్తి వస్తాయి రథములు ధ్వని చేసేటట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుతూ ధ్వని చేసేటట్లు యుద్ధానికి సిద్ధమైన ధ్వని ధ్వనిచేసేటట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేస్తున్నవి వాటిని చూచిన జనులు వేదన నొందుతారు అందరి ముఖాలు తెల్లబారుతాయి ప్రియశ్రోతలు వింటున్నార దినము అనగా ప్రభువు దినమును గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు దేవుని హెచ్చరిక స్పష్టంగా వినపడుతోంది విమోచనార్థమైన వాగ్దానం దేవుని వద్ద నుండి వచ్చినట్లు ఈ అధ్యాయంలో వివరించబడింది యోవేలు ప్రవచనాలన్నీ దినము వైపే చూపుతాయి దేవుడు దావీదుకు రాజ్యం వాగ్దానం చేశాడు దావీదు తరువాత వచ్చిన ప్రవక్తలు అదే రాజ్యమును గురించి మాట్లాడారు వెయ్యెండ్ల పరిపాలన ఈ భూమిపై వస్తుందని ప్రవక్తలు నిరీక్షించి ప్రవచించారు అయితే యోవేలు ప్రవచన రచయితల్లో మొదటివాడు యహోవాదినమును గురించి యోవేలు ఎక్కువగా ప్రవచించాడు దినమందు వెయ్యేండ్ల పాలన కూడా ఇమిడి ఉన్నది ఈ వెయ్యేండ్ల ఏలుబడికి ముందు మహాశ్రమల కాలం వెయ్యేండ్ల పాలనలో ఏలుబడి చేసేది ప్రభువే అయితే ఆ రాజ్యస్థాపనకు ముందు మహాశ్రమల ఉంటుంది యోవేలు రెండో అధ్యాయంలో వివరాలు పొందుపరచబడినాయి దినము వస్తున్నదని ప్రకటించండి ఈ దినం రాత్రితో మొదలవుతుంది అనగా తీర్పుతో ఆరంభమవుతుంది అప్పుడు ప్రభువు భూమిపైకి వస్తాడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు మలాకి గ్రంథం నాలుగో అధ్యాయం రెండో వచనం నా నామందు భయభక్తులు గలవారైన మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగజేస్తాయి సియోను కొండ మీద బాకా ఊదండి నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయండి సీయోను పరిశుద్ధ పర్వతము అంటే ఎరుషలేమే బాకా ఊది వారు హెచ్చరిక నినాదాలు చెయ్యాలి ఈ బాకాను వీరెందుకు ఊదుతున్నారు సంఖ్యాకాండం గ్రంథంలో ఇస్రాయేలీయులు ప్రయాణంలో ముందుకు సాగవలసి వచ్చినప్పుడు వారు రెండు వెండి సిద్ధం చేసి ఉంచుకోవాలని దేవుడు ఆజ్ఞాపించాడు సంఖ్యాకాండం పదో అధ్యాయం ఒకటి రెండు వచనాలు యహోవా మోషేకు ఆజ్ఞాపిస్తూ అన్నాడు నీవు రెండు వెండి వెండిబోరలు చేయించుకో నగిషీ పనిగా వాటిని చేయించాలి అవి సమాజమును పిలవటానికి సేనలను తరలించడానికి నీకుండాలి వారిని ప్రయాణంలో ముందుకు కదిలించడానికి నడిపించడానికి వెండి బూరలు ఊదారు మొదటి బోర మోగటంతోటే అందరూ సిద్ధపడాలి అప్పుడు మేఘస్తంభం వారికి ముందు నడుస్తుంది అప్పుడు గుడారం భాగాలను వేరుపరిచి ప్రయాణాలకు సంసిద్ధమవుతారు అప్పుడే రెండో బూరం మోగుతుంది అప్పుడు మోషే అహ్రోనులు ముందు నడువగా గోత్రం వారి వెంట నడుస్తుంది యహోవా మందసము కూడా వారితో ఉంటుంది గుడారానికి నలువైపులా ఒక్కొక్క వైపు మూడు గోత్రాల చొప్పున మొత్తం పన్నెండు గోత్రాలు పరివేష్టించి ఉంటాయి ఒక్కొక్క విభాగం వరుస క్రమంలో కదులుతుంది బోరనాదానికి అనుగుణంగా అందరూ ఒకేసారి కదులుతారు బోరలు ఆయా సందర్భాలలో ఏడుసార్లు ఊదుతారు ప్రకటన గ్రంథంలోకి రండి ప్రకటనే బైబిలులోని చిట్ట చివరి గ్రంథం అందులో తిరిగి బోరలు కనిపిస్తున్నాయి బోరలు సంఘానికి ఉద్దేశించబడినవి కావు ఒకటి తెస్సులోని పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనం సంఘం ఎత్తబడినప్పుడు దేవుని బూర మోగుతుంది బూర కేక శబ్దం అనే మాటలు గుర్తించండి ఆయన స్వరమే బూరధ్వని వంటిది ప్రకటన గ్రంథములోని ఏడు బోరలు సంఘమునకు సంబంధించినవి కావు అప్పటికే సంఘము ఎత్తబడి ఉంటుంది ఈ ఏడు బూరలు ఇస్రాయేలు జాతికి చెందినవి అలాగే అరణ్య ప్రయాణంలో కూడా ఏడుసార్లు బూరధ్వని వినిపిస్తుంది సంఖ్యాకాండంలో బూరధ్వనులు ఏడు ప్రతిసారి బోరమోగినప్పుడు దానికి ఒక విశేషార్థం ఉంటుంది ఇష్రాయేలుకు దేవుడిచ్చిన ప్రత్యేక హెచ్చరికలు సంఖ్యాకాండం పదో అధ్యాయం మూడు నుండి ఏడు వచనం వరకు వింటే మీకు బోధపడుతుంది బోరలూదేవారు వాటిని ఊదేటప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నెదుట నీ వద్దకు కూడి రావాలి వారు ఒకటే ఊదిన ఎడల ఇస్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ వద్దకు కూడి రావాలి మీరు ఆర్భాటముగా ఊదేటప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగాలి మీరు రెండోమారు ఆర్భాటముగా ఊదేటప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యాలు సాగాలి వారు ప్రయాణమైపోయేటప్పుడు ఆర్భాటముగా ఊదాలి సమాజాన్ని కూర్చేటప్పుడు ఊదాలిగాని ఆర్భాటము చేయకూడదు తొమ్మిదో వచనం మిమ్మను బాధించే శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ బోరలు ఆర్భాటముగా ఊదాలి అప్పుడు మీ దేవుడైన యహోవా సన్నిధిని మీరు జ్ఞాపకానికి వచ్చి మీ శత్రువుల నుండి రక్షించబడతారు యుద్ధ సమయంలో వాగ్దత్త భూమిలో బూరధ్వని వారిని యుద్ధానికి సిద్ధపరుస్తుంది శత్రువును గురించిన హెచ్చరికగా బోర మోగుతుంది ఇప్పుడు యోవేలు అంటున్నాడు బాకా ఊదండి బోర మోగించండి పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదం చేయండి యహోవా దినం అతి సమీపమై ఉంది ప్రభు తన సంఘాన్ని ఎత్తుకపోయిన తరువాత ఇష్రాయేలు జాతితో ఆయనకు కార్యక్రమం ఉంది లోకమంతటా ఇష్రాయేలు పట్ల ఇతర జాతులకున్న వైఖరిని బట్టి దేవుడు కఠిన చర్య తీసుకోబోతాడు అదే దినం మెడతల తెగులు అశ్రూరు సైన్యం భవిష్యత్తులో రాబోయే యహోవా దినం ఈ అంశాలను ప్రవచిస్తున్నాడు యోవేలు యోవేలు ప్రవచనాలలో అనేక అంశాలు ఒకదానితో ఒకటి సంబంధపరచబడి ఉన్నాయి యోవేలు ప్రవచన ధోరణి విలక్షణమైనది మెడతల బెడదతో మొదలై యహోవా దినం వైపునకు మన దృష్టిని పొడిగిస్తున్నాడు ఈ ప్రవక్త మహాశ్రమల కాలం వెయ్యేండ్ల పరిపాలన అనే అంశాలు కూడా అందులో ఇమిడి ఉన్నాయి మెడతల తెగులుతో మొదలై అందులో నుండి అషూరు సైన్యం రావటం అనే అంశం వచ్చింది ఉత్తర దిక్కు నుండి వచ్చే సైన్యం అనగా మెడతల దండు అషూరు సైన్యానికి పోల్చబడింది ఉత్తరము నుండి దండెత్తి వచ్చే సైన్యం అశ్రూరు సైన్యమే ఎహజికేలు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయాలలో ఉత్తర రాజ్యం అన్నప్పుడు అది రష్యా అని గ్రహించాలి అది ఇస్రాయేలుపై దండెత్తుతుందని ప్రవచనం అది మహాశ్రమల కాలంలో చివరి అర్ధ భాగం దినము అంటే ఇరవై నాలుగు గంటలని కాదు దినము ఒక కాల విభాగం రెండు కొరింతి ఆరో అధ్యాయం రెండో వచనంలో పౌలన్నాడు ఇదిగో ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఇక్కడ దినం అంటే కృపాయుగమంతా అని అర్థమిస్తోంది అయితే ప్రభు యొక్క దినం అని ప్రకటన గ్రంథంలో అన్నప్పుడు అది ఆదివారమని మా శ్రోతలు గ్రహించగలరు మిగతా ప్రవక్తలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించిన అందరి సారం ఒకటే ఏకీభావం కనిపిస్తోంది దేవునికి స్తోత్రం మహాశ్రమల కాలం అదే యహోవా దినం భయంకరమైన దినం ఎవ్వరూ ఎన్నడూ కని విని ఎరుగని దినం అది రాత్రితో ఆరంభమవుతుంది మిడతల దండు వచ్చినప్పుడు అంతా దట్టమైన చీకటి అనిపించింది ఈ తెగులు రాకముందు ఆ దేశం ఏదేను వనము ఉంది సస్యశ్యామలమై కనిపించింది మిడతలు అంతా తినేసిన తరువాత దేశం పాడుబీడు అయిపోయింది అగ్ని దహించినట్లే కనిపించింది అంతా నాశనం ధ్వంసం ప్రకటన గ్రంథమందలి నలుగురు ఆశ్వికులను తలపింపచేసే దృశ్యం అప్పుడు యుద్ధం కరువు మరణం అంతటా విలయతాండవం చేస్తాయి మొదటి విడత ప్రపంచ జనాభాలో నాలుగో భాగం ఆ తరువాత లోక జనాభాలో లోక ప్రజలలో మూడో వంతు హతమైపోతారు ఈ మెడతలు గుర్రాలలాగా కనిపిస్తున్నాయి గుర్రాలు ఎండుగడ్డి మేస్తే ఈ మెడతలు పచ్చని పైరును తినేశాయి అందరి ముఖాలు వెలవెలబోతాయి మెడతలు సైనికుల్లాగా వేగవంతంగా పరిగెడతాయి యోవేలు గ్రంథం రెండో అధ్యాయం ఏడో వచనం నుండి శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుతున్నాయి ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోతున్నాయి ఆయుధాల మీద పడినా అవి త్రోవ తప్పవు పట్టణంలో నఖముఖాల పరిగెత్తుతున్నవి గోడల మీద ఎక్కి ఇండ్లలో జ్వరబడుతున్నవి దొంగలు వచ్చినట్లు కిటికీలలోకుండా జ్వరబడుతున్నాయి వాటి భయముచేత భూమి కంపిస్తున్నది ఆకాశము తత్తరిల్లుతున్నది సూర్యచంద్రులు తేజోహీనులవుతున్నారు నక్షత్రములు కాంతి తప్పుతున్నాయి యహోవా తన సైన్యమును నడిపిస్తూ వలె గర్జిస్తున్నాడు ఆయన దండు బహు గొప్పదై ఉన్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది యహోవా దినము బహు భయంకరము దానికి తాళగలవాడెవడు సామెతలు ముప్పయో అధ్యాయం ఇరవై ఏడో వచనంలోని మెడతలను చూడండి మెడతలకు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులు దీరి సాగిపోతాయి ఈ మెడతలకు రాజు అక్కర్లేదు నాయకుడు అవసరం లేదు ప్రతి మెడత తన క్రమం తప్పదు అవి దండులుగా ఏర్పడతాయి దండెత్తుతాయి మెడతల దండ్లు నాలుగు వస్తున్నాయి గొప్ప సైన్యంలాగా వచ్చి పడుతున్నాయి ముట్టడిస్తున్నాయి ఆ తరువాత ఈ దేశం మీదికి మరో సైన్యం దండెత్తి వస్తుంది అది ఈ మెడతల దండు లాంటిదే ప్రకటన గ్రంథంలో ఐదో బూర ఊదినప్పుడు తొమ్మిదో అధ్యాయం ఒకటి నుండి నాలుగో వచనం ప్రకారం ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడింది అతడు అగాధము తెరువగా పెద్ద కొలిమిలో నుండి లేచే పొగ వంటిది ఆ అగాధములో నుండి లేచింది ఆ అగాధములోని పొగచేత సూర్యుణ్ణి వాయుమండలమున చీకటి కమ్మింది ఆ పొగలో నుండి మెడతలు భూమి మీదికి వచ్చాయి భూమిలో ఉండే తేళ్లకు బలమున్నట్లు వాటికి బలం ఇవ్వబడింది నొసళ్లయందు దేవుని ముద్ర లేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనా ఏ మొక్కలకైనా మరి ఏ వృక్షమునకైనా హాని కలుగచేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది ఈ మిడతలు మరీ విచిత్రమైనవి ఇవి పచ్చని పొలాల జోలికి పోవు ఇవి మనుష్యులకు ఎట్టి హాని కలిగించవు నొసళ్లపై దేవుని ముద్రలేని వారిని ఇవి ముట్టడిస్తాయి అప్పుడు ప్రజలు చావును కోరుకుంటారు గాని అది రాదు ఆత్మహత్య చేసుకుందామంటే అది వీలు కాదు ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఐదు ఆరు వచనాలు వారిని చంపడానికి అధికారము ఇయ్యబడలేదు గాని ఐదు నెలల వరకు బాధించబడడానికి వాటికి అధికారము ఇవ్వబడింది వాటి వలన కలిగే బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు ఉండే బాధలాగా ఉంటుంది ఆ దినాలలో మనుష్యులు మరణాన్ని వెతుకుతారు కానీ అది వారికి దొరకనే దొరకదు సావాలని ఆశపడతారు కానీ మరణము వారి వద్ద నుండి పారిపోతుంది ఇప్పుడు చూడండి ఈ మెడతలు ఎలాంటివంటే ప్రకటన తొమ్మిదో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు ఆ మెడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నాయి బంగారము వలె మెరిసే కిరీటముల వంటివి వాటి తలల మీద ఉన్నాయి వాటి ముఖములు మనుష్యుల ముఖముల వంటివి స్త్రీల తల వెండ్రుకల వంటి వెండ్రుకలు వాటికున్నాయి వాటి పండ్లు సింహపు కోరల వలె ఉన్నాయి శ్రోతలు ఈ మెడతలు ఎంత విచిత్రమైనవో గమనించండి మహాశ్రమల కాలంలో ఈ మెడతలు మరీ విపరీతంగా చెలరేగుతాయి యోవేలు ప్రవచనాలు ప్రకటన గ్రంథంలోని యోహాను దర్శనం గుండా కొనసాగడం ఒక విశేషం ప్రవక్తలు దేవుని మూలంగా పలికారు ఈ రచయితల కాలాలు వేరు ఒకరినొకరు ఎరగరు అయినా వారి మాటలలో పరస్పర వ్యాఘాతం ఎంతమాత్రము లేదు ఈ సందర్భంలో మీకు ఒక రహస్యం చెప్పాలి బైబిల్ గ్రంథాలన్నిటి కీలకం మత్తయి సువార్తలో ఉంది మత్తయి సువార్త అర్థమైతే మీకు యోహాను సువార్త ప్రకటన గ్రంథం అన్నీ అర్థమవుతాయి ఈ చిన్న గ్రంథమైన యోవేలు యహోవా దినమును గురించి చెప్పినంత మరే గ్రంథము చెప్పదు అదే యోవేలు గ్రంథములోని ప్రత్యేకత ఈ మిడతలు గోడల మీదికి ఎక్కి ఎండలో జ్వరబడతాయి దినము వైపునకే ఈ ప్రవచనాలు మనలను నడిపిస్తాయి భూమి కంపిస్తుంది ఆకాశము తత్తరిల్లుతుంది సూర్యచంద్రులు తేజోవిహీను అత్సం ప్రకటన గ్రంథంలోని యోహాను మాటల్లాగే ఇవి ధ్వనిస్తున్నాయి గదు యహోవా దినము భయంకరము దానికి తాళజాలిన వారెవరు మతయుసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచనం మరోసారి పరిశీలిస్తే మనకు బాగా అర్థమవుతుంది ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరీ తప్పించుకొనడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినాలు తక్కువ చేయబడతాయి ఎవరు తప్పించుకోగలరు అనే ప్రశ్నకు ప్రకటన గ్రంథంలో యోహానే జవాబు చెప్తాడు ప్రకటన ఏడో అధ్యాయంలో ప్రభువు ప్రకృతి శక్తులను దిగ్బంధన చేశాడు గాలులు వీచకుండా ఆయన అరికడతాడు గాలులు అంటే భూమిపైకి దేవుడు పంపిన తీర్పు రెండు గుంపుల ప్రజలకు దేవుడు ముద్ర వేస్తాడు వారికి క్షేమము భద్రత దేవుడు కల్పించాడు దేవునికి స్తోత్రం దేవుని ముద్ర దేవుని ప్రజలకు కాపుదల యహోవా దినం అది భయంకరమైన రోజు మహాశ్రమలు లోకానికి అంధకార సమయం చీకటి కాలం సోదరీ సోదరులారా వింటున్నారా యోవేలు గ్రంథంలో శిక్ష ప్రస్తావించబడింది మెడతల దండును చూచారు కదా ఈ దృష్టాంతాన్ని బట్టి మానవుల పాపానికి ఎంత కఠోరమైన శిక్ష రాబోతోందో గ్రహించగలం శిక్ష భయంకరం పాపం శిక్షించబడాలి దేవుడు పాపాన్ని మాత్రము సహించడు ఆ ఉగ్రత దినాన ఆహారము నీరు కాపుదల సంక్షేమము అనేవి కరువైపోతాయి దేవుడు లెక్క తేల్చే రోజది గదిగో ఆ రోజు వచ్చేస్తోంది ప్రియశ్రోత ప్రతి విషయంలో నీవు దేవునికి లెక్క అప్పగించాలి దేవునికి సంజాయిషీ చెప్పుకోవలసిన బాధ్యత నీది దేవుణ్ణి కాదని మనమేమీ చెయ్యలేము ఆయన చెప్పేది వినాలి అలా చెయ్యాలి దేవుడు మన జీవితాలను పరీక్షించే రోజు ఒకటి ఉందని ఎన్నటికీ మరువవద్దు అయితే ఒక శుభవార్త తన దగ్గరికి వచ్చి పశ్చాత్తప్తులైన వారిని ఆయన త్రోసివెయ్యడు తన ప్రేమను ఆయన వర్షిస్తాడు తనతో సరైన సహవాస సంబంధంలోకి చేర్చుకుంటాడు పశ్చాత్తప్తులకే దేవుని క్షమాపణ లభిస్తుంది దేవుని వైపు తిరగాలి దేవుని క్షమాపణ పాపికి ఏ నిమిషంలోనైనా లభ్యమే పాపి లేదా అవిధేయుడైన విశ్వాసి దారితప్పి తిరిగే కుమారులు కుమార్తెలు ఎప్పుడైనా దేవుని వద్దకు రావచ్చు పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని వాశ్చల్యము ప్రేమ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక ఆ మెయిన్